శబ్దములు ఏవి ఉంటాయో అటువంటి శబ్దములు ఉత్పన్నము చేయనటువంటి సాధనములుగా సాంప్రదాయకమైనటువంటి సంగీత పరికరములను మన యొక్క శాస్త్రవేత్తలు ఋషులు రూపకల్పన చేశారు అందుకే పిడుగులు పడుతున్న శబ్దాలు కానీ మెరుపుల శబ్దాలు కానీ సంగీత పరికరాల మీద రావు భారతీయ సంగీత పరికరములకు ఆ వైభవం ఉంది అవి వాయిస్తున్నప్పుడు ఏమీ తెలియనటువంటి వాడు కూడా పరమ ప్రశాంతత పొందుతాడు ఇది పైన లభించేటటువంటి సామాన్యమైనటువంటి ఉపకారం అదే సంగీతం అదే నృత్యం అదే వాద్యం ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది అది చిట్ట చివరికి అన్ని శబ్దములు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతున్నాయో ఆ మూలస్థానమునకు తీసుకువెళ్ళి అందులో లయం చేసేస్తుంది అందుకే అప్పై దీక్షితారు వారని మహానుభావుడు ఆయన మోక్షమునకు సాధనవులుగా కొన్నిటిని నిర్ణయించారు శాస్త్రాన్ని చదువుకొని యోగంలోకి ప్రవేశించి మోక్షాన్ని పొందవలసినటువంటి జటిలమైన విధానంలో వెళ్ళవలసిన అవసరం లేకుండా అత్యంత తేవికగా మనసు వెనక్కి వెళ్ళిపోయి అది ఎక్కడ నుంచి బయటికి వస్తుందో ఆ స్థానములోకి చేరిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి ఉపకరణములను కొన్నింటిని నిర్ణయం ఆయన అందులో మొట్టమొదటిగా చెప్పబడినది ఏది అంటే వీణావాద్యం వీణ తప్పు లేకుండా వాయించడం వీణ వాయిస్తూ పాట పాడడం పాడుతున్నటువంటి వాడు ఎప్పుడూ అప్పుడు పాడుతుండగా ఆ పాడుతున్నటువంటి రాగము తాళము రెండు మరిచిపోయి రెండు ఏకమైపోయి అవి రెండు ఏ స్థానము నుండి ఉత్పన్నమవుతున్నాయో ఆ నాదమునందు లయమైపోతాడు ఆ నాదమునందు లయమైపోయినప్పుడు ఇక శబ్దం ఉండదు శబ్దము లేకుండా నిశ్శబ్దముంటుంది ఆ నిశ్శబ్దమునందు ఉపాసన చేసి ఈశ్వర తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాడు అందుకే వేటూరి సుందర్రామ్మూర్తి గారు మహానుభావుడు ఏ లోకంలో ఉన్నారో కానీ ఋషి ప్రజ్ఞతో ఒక మాట అన్నారు అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము అన్నడైన ఆ అద్వైత సిద్ధికి రెండు లేనటువంటి ఆ స్థితికి దేవలోకాన్ని చేరుకోవాలి అన్న దానమే సోపానము అది అపైదీక్షితారు వారు చెప్పిన మాట త్యాగరాజస్వామి చెప్పినటువంటి మాట పెద్దలందరూ చెప్పినటువంటి మాట దార్శనికుడై సుందరరామ్మూర్తి గారు కూడా అదే మాట ఆ చలన చిత్రంలో చెప్తారు అంత గొప్పది సంగీతం అటువంటి సంగీతం బాహ్యంలో శాంతినివ్వడం ఒక ఉపకరణం అంతకన్నా చరమస్థానం అంతకన్నా అంతిమ ప్రయోజనం చిట్ట చివర విడుదల చేసేసి మోక్షం వైపుకు తీసుకెళ్ళిపోగలుగుతుంది అంత గొప్ప ప్రజ్ఞకి అంత గొప్ప ఉపాసన సిద్ధికి కారణమైనటువంటి సంగీతం ఏదున్నదో ఆ సంగీతంలో ప్రధానమైనటువంటి అంశములను తీసుకుని ఆ సంగీతము ఎంత ఉపకరిస్తుందో అది చల్లదనంతో తీయదనంతో ఉంటుంది దాన్ని కష్టపడి బాధపడుతూ సాధన చెయ్యక్కర్లేదు మీరు చక్కగా ఆసనం వేసుకుని కదలకుండా విన్నుపాము నిటారుగా పెట్టి మీ మనసుని నాసాగ్రమనందు నిలబెట్టి నేను చెప్తున్నటువంటి ఒక రూపాన్ని తదేకంగా ధ్యానం చెయ్యండి అని అన్నాననుకోండి నేను చెప్పడం చాలా తేలిక కానీ మీ మనసుని మీరు అలా నిలబెట్టగలిగితే మీరు ఉత్తర క్షణంలో ప్రాజ్ఞులైపోయినట్టే మనసుని నిలబెట్టడం అంత తేలిక కాదు అని యాంత్రీకరించి కర్మేంద్రియాన్ని స్వతంత్ర బుద్ధితో వేరొక చోటికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడవేని ఒక రూపాన్ని చూపిస్తే ఇక్కడ విడిచిపెట్టేసి రేపు ఉదయం నేను ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ సాయంకాలం ఎన్నింటికి రావాలి లేకపోతే ఇక్కడి నుంచి తిరిగి నేను ఎక్కడికి ప్రవచనానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళడానికి ఏ ప్రయాణ సాధనంలో వెళ్ళాలి ఈ విషయాల గురించి ఆలోచన మొదలు నా మనసుని నేను వెనక్కి తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి రూపమునందు నిలబెట్టడం అంత తేలిక కాదు దానికి విపరీతమైనటువంటి ఉరిపిడి ఉంటుంది అందులో సాధకుడు డస్సిపోతాడు నా మాట వింటలేదు మనసు నేను ఎంత ప్రయత్నించినా కూర్చుంటున్నాను కానీ అసలు నేను ఏది చూడమన్నానో అది చూడటం లేదు నా మనసు అని విసిగిపోతాడు కానీ మన ప్రయత్నం లేకుండా మన మనసుని తను లాక్కుని దాని ఎందు నిలబెట్టగలిగినది ఏది అంటే వీణావాద్యం అది మనసుని లాగి నిలబెట్టేస్తుంది అలా నిలబెట్టగలిగిన శక్తి కలిగినది వీణ నేను చెప్పట్లేదు అప్పైదిచ్చితర వారు చెప్పినటువంటి మొట్టమొదటి మాట అలాగే పద్మములతో నిండినటువంటి గొప్ప సరస్సు దాని ఒడ్డుకు వెళ్ళి నిలబడితే అరవిరిసినటువంటి పద్మాలతో ఉన్న సరోవరం వంక చూస్తే మనసు ఏకాగ్ర ఏకాగ్రబుద్ధిని పొంది నిలబడుతుంది పూర్ణచంద్రబింబం ఏనుగు యొక్క ముఖం అందుకే విఘ్నేశ్వరుణ్ణి సుముఖశ్చైక దశ కపిలో గజకర్ణక అని మొదలు పెడతారు షోడశనామాలు సుముఖ అంటే మంచి ముఖం ఉన్నవాడివి ఏమిటి మంచి ముఖం అంటే ఆయన ముఖం ఎందుకు మంచిది అంటే మిగిలిన రూపాల్ని ఉపాసన చేసేటప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం ఆ రూపాన్ని అధాంగ పూజలో పాదముల నుండి తల వరకు తల నుండి పాదముల వరకు మనసులో దర్శనం చేసి ఆయన యొక్క అంగప్రత్యంగముల ఎద్దు మనసు నిలబెట్టాలి అది ఉరిపిడుతూ కూడుకున్న విషయం విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆ ముఖం చూడగానే అది గజముఖం కాబట్టి ఆ బాలగోపాలాన్ని ఆకర్షిస్తుంది మనసు తనంత తానుగా వెళ్ళిపోయి నిలబడిపోతుంది అందుకని సుముఖం మనకి ఉపకారం చేస్తుంది కాబట్టి ఏనుగు ముఖం మన ప్రయత్నం లేకుండా మన మనసుని నిలబెడుతుంది అంత గొప్పది అందుకే కలువల తండము పూర్ణచంద్రబింబము వీణావాద్యము దానితో కలిసినటువంటి పాట అలాగే ఏనుగు యొక్క ముఖము ఇవన్నీ కూడా మన ప్రయత్నం లేకుండా కష్టపడకుండా ఉరిపిడి లేకుండా సాధకుడు అలిసిపోకుండా పరమ సంతోషంతో భగవంతుణ్ణి చేరడానికి తేలికైనటువంటి మార్గములుగా అపైదీక్షితారు వారు నిర్ణయం చేశారు అటువంటి సంగీత విద్య ఈ దేశంలో శాస్త్రీయమై గురుముఖత నేర్చుకోబడేది గురువుగారి దగ్గర కూర్చుని గురువుగారిని ఉపాసన చేసి గురువుగారి అడుగుజాడలలో నడిచి గురువుగారు పాడుతుంటే శిష్యుడు తన్మయత్వంతో విని ఆ గురువు యొక్క శిష్యుడు పాట పాడుతుంటే కళ్ళు మూసుకుని వింటూ ఉంటే మనకి మళ్ళీ గురువుగారు జ్ఞాపకానికి వస్తారు ఒక కొడుకు ఎలా తండ్రిని పోలుతాడో అలా గురువుని ముమ్మూర్తులా పోలి శిష్యుడు అదే పథంలో ప్రయాణం చేస్తాడు అది ఒక పరంపర బయట శాస్త్రోపదేశంలో మంత్రోపదేశంలో గురు పరంపర ఎలా విడుతుందో అలాగే ఈ సంగీత విద్యలో నృత్యంలో కూడా గురు పరంపర అలాగే విడుతూ ఉంటుంది అది దేనికి అంటే మోక్ష సాధనమై ఉంటుంది అంత గొప్ప చల్లతనాన్ని తీయతనాన్ని కలిగినటువంటి అజరామరమైనటువంటి ఈ సంగీతం గురించి రసజ్ఞులైనటువంటి మీ అందరినీ మళ్ళీ ఇంకొకసారి ఆహ్వానిస్తున్నాం అందుకొరకు నిర్మింపబడిన చిత్రం శంకరాభరణం యథార్థం యథాతథంగా వాక్యములు ఇవే కాకపోయినా సారము మాత్రము ఇంతే అంటే అసలు ఈ జాతి యొక్క సంస్కృతి బీజములు ఎక్కడున్నాయో అవి విస్మరింపబడుతున్నటువంటి కాలము వస్తోంది అన్నప్పుడు సంస్కృతి పట్ల నిబద్ధత కలిగినటువంటి ఒక మహామనీషి మళ్ళీ దాన్ని లలిత లలితంగా పరమ ప్రేమ పురస్సరంగా దాన్ని చూసి ఓ ఇది మన కళ ఇది మన సంస్కృతి దీని పట్ల మన నిబద్ధత కలిగి ఉండాలి అని అటువైపు మనసు మరల్చడానికి చేసినటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ప్రయత్నము రాశీభూతమై విజయవంతమై మళ్ళీ ఈ దేశ సంస్కృతిని తట్టి లేపి కొన్ని కోట్ల మందిని ఆ పదం వైపు నడిపించి ఇటువంటి పరమాద్భుతమైన శాస్త్రీయ సంగీతానికి నృత్యానికి వాద్యానికి మేము వారసులం అని గర్వంతో గుండెల మీద చెయ్యేసుకునేటట్టుగా చేసినటువంటి చలనచిత్రం చిత్రం శంకరాభరణ అయితే అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి అంటే ఒక చలన చిత్రానికి పేరు పెట్టడం అంత తేలికైన విషయం కాదు ఎందుచేత అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒకటి నిర్మాణం చేసినప్పుడు అది ముందు ప్రజలలోకి వెళ్ళాలి అంటే పేరుని బట్టి తొందరగా అవతలవాడికి అర్థమవుతుంది ఒకనకొకప్పుడు ఈ సంస్కృతిలో ఇదే తెలుగు రాష్ట్రంలో పేరు పెట్టాలి అంటే ఎంతో మంగళప్రదమైనటువంటి పేర్లు తప్ప అసలు అమంగళప్రదమైనటువంటి పేరు పెట్టడానికి ఇష్టపడేవారు కాదు అటువంటిది ఎంతో మంగళప్రదమైనటువంటి పేర్లుంచడానికి అలవాటు పడినటువంటి విజయ సంస్థ వారు మొట్టమొదటిసారి గుండమ్మ కథ అని వారి చలనచిత్రానికి పేరు పెడితే ప్రజలు ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్నారు గుండమ్మ అనేటటువంటిది కొంచెం అమంగళకరంగా ధనించేటటువంటి శబ్దం అటువంటి శబ్దాన్ని ఎంచుకున్నారేమి అనుకున్నారు కానీ అలా పేరు పెడితే తప్ప ఈ చలనచిత్రం యొక్క కథా రంజకత్వం ప్రజల్లోకి వెళ్ళదని సాహసించామన్నారు ఆ రోజుల్లో ఈ సినిమాకి శంకరాభరణము అని పేరు ఉంచారు అసలు ఆ పేరు ఎంచుకోవడంలో ఉంది పేరు పెట్టడంలో అసలు ఏ ప్రయోజనానికి తీస్తున్నారు దాని ముగింపు ఎలా చేస్తారు దానికి ఏ పేరు ఉంచుతున్నారు ఇది ఒక దర్శకుడి ప్రతిభకి ఎందుకనంటే ఈ చలనచిత్రానికి సంబంధించినంతవరకు కథ స్క్రీన్ప్లే దర్శకత్వం మూడు కూడా ఒక్క వ్యక్తే నిజానికి ఎవ్వడు సృజించు పా ప్రాణుల ఎవ్వడు రక్షించు తృంచు ఎవ్వడు అనంతుండెవ్వడు వాడి విధమున మనుచు బెనుచు అన్నట్టుగా రాగం తానం పల్లవి నా మదిలోనే కథలాడి కడతేరమన్నవి అన్నట్టు అవి మూడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త లాగా కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం మూడు సినిమాకి చేసినటువంటి వ్యక్తి ఒక్కరే ఆయన పేరు నేను పదే పదే చెప్తే అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి ఉండదు యావత్ ఆంధ్రదేశానికి తెలుసు అటువంటి లబ్ధ వ్యక్తి ఎవరో కాబట్టి శంకరాభరణము అని పేరు ఉంచారు ఏది శంకరాభరణం ఎందుకని అంటే ఒక పేరు అవతల వాళ్ళకి అర్థం కావాలి అసలు పేరు అర్థమైందనుకోండి ఓ బహుశా ఈ చలనచిత్రం దీన్ని ప్రతిపాదిస్తోంది అని అర్థం చేసుకోవాలి శంకరాభరణము అనేటటువంటి మాటకి ఏమిటి అర్థం శంకరా అంటే శివుడు చాలు అక్కడ వరకు అర్థం చేసుకోండి ప్రస్తుతం శంకరుడు అంటే శివుడు ఆభరణము అంటే ఆయన పెట్టుకునేటటువంటి ఒక భూషణం ఒక నగ శంకరాభరణము శంకరునికి ఆభరణమేమి ఆయన కూడా మెళ్ళో బంగారు హారాలు ఆయన వేసుకోడా రత్నాల హారాలు ఆయన కూడా ఉంగరాలు ఆయన కట్టుకోడా పట్టుపుట్టం అంటే అలా పెట్టుకోడు అనుకుంటే అంతకన్నా దోషం ఇంకోట్లేదు ఆయన పెట్టుకుంటాడు ఎవరు చెప్పాలి నేను కాదు వ్యాసుడు చెప్పాడు శివమహాపురాణంలో విచిత్ర వసనంఛాధ నానాభూషణ భూషితం అన్నాడు శంకరుడు గురించి చెప్తూ ఆయన కట్టుకున్నటువంటి పట్టుబట్ట అలా ఉంటుంది అంత గొప్ప పట్టుబట్ట కట్టుకుని చిత్ర విచిత్రములైనటువంటి ఆభరణములను పెట్టుకుని సూర్యేణ చిత్రితమూర్ధ్ని చంద్రదండ విరాజితం గంగాచ యమునా చైవా విధర్తు స్మనుచామరే అన్నాడు గంగా యమున రెండు పక్కల చామరం వీస్తూ ఉండగా సూర్యుడు పైన ఛత్రం పట్టుకుంటే ఆయన నడిచి వెడుతూ ఉంటాడు మహాసౌందర్యమూర్తి ఆయన అందం లాంటి అందం లోకంలో ఇంకెక్కడ ఉండదు సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే అందం అంటే శ్రీ మహావిష్ణువు అనుకుంటాం కానీ మనందరం అందగాడనుకునేటటువంటి విష్ణువు శంకరుడి యొక్క అందం చూసి మనసు పారేసుకుని నీ శరీరంలో దేహార్ధ భాగం ఇమ్మని అడిగాడు అందుకే ధూర్జటి ముక్కు మీద వేలేసుకొని కాళహస్తీశ్వర శతకంలో ఒక మాట అన్నాడు ఏనుగు ఏనుగుతోలు దుప్పటము బువా కాలకూటంబు చేమ్మే బ్రహ్మకపాల ముగ్రముకు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నిపాదమూలంబునన్ చేర్చెన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర కట్టుకునేది ఏనుగు బట్ట అది నిత్తురూడుతూ ఉంటుందా అప్పుడే ఒలిచిన బట్ట గజాసురుడు వరం అడిగాడు కాశీఖండంలో చెప్తారు దానికి దుర్వాసన ఉండదు ఎప్పుడు రక్తం ఓడుతూ పశ్చిమాంసంతో ఉంటుంది అది కట్టుకోమని అడిగాడు కాబట్టి ఏలుగు తోలు కట్టుకుంటాడు భువ్వా కాలకూటంబు తినేదా హలాహలం తింటూ ఉంటాడు చేతిలో గిన్నె బ్రహ్మకపాలం మెడలో చూస్తేనా బుస్సుమనేటటువంటి పెద్ద నాగుపం వంద ఉందని శ్రీ మహావిష్ణువు మనసు పారేశ్వకుడి దేహార్థభాగం కోరి తపస్సు చేసి హరిహరమూర్తి అనేటటువంటి దాన్ని సృజించే సృజింపబడేటట్టుగా తపస్సు చేశాడయా ఏమి మీ అందం శివా అని అడిగాడు అంతటి సౌందర్యరాశి శంకరుడు అంటే అప్రాకృత శరీరం తం అతి మన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు వ్యాసురులింగపురాణంలో అంతటి మహా సౌందర్యరాశి పరమశివుడు అటువంటి పరమశివుడికి భూషణము శంకరాభరణము అంటే దాని అర్థం కేవలంగా పాములొక్కటే అని అన్వయం చెయ్యడం అన్ని వేళలా సాధ్యం కాదు ఆయన అనేక భూషణములను పెట్టుకుంటాడు మరి ఏం చెప్పాలనుకుంటున్నాడు విశ్వనాథుడు శంకరాభరణం అంటే ఏమిటి ఆయన పెట్టుకునే నగల పాముల ఏది శంకరాభరణం అని చెప్పాలని అనుకుంటున్నారు అసలు ఆ కథకి ఆ పేరు పెట్టడం పెద్ద సాహసం ఎందుకనంటే సామాన్యుడైనటువంటి వాడు కూడా కొంత ఆలోచించాలి సంగీతం అహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం ఆ చలన చిత్రంలో ఉన్నటువంటి పాటలు ఏకమాపాత మధురం అవి తమంత తానుగా మాధుర్యాన్ని పంచిపెడతాయి అన్యదాలోచనామృతం సరస్వతీదేవి యొక్క రెండవ స్థనం నిజానికి ఆ చలనచిత్రం యొక్క పేరే శంకరాభరణమే అది ఆలోచిస్తే తప్ప అందులో ఉన్నటువంటి అమృతం జాలువారదు అంత గొప్ప పేరుంచడమే సాహసం ఎందుచేత అంటే శంకరాభరణము అంటే లోకంలో పాము అని పోని నేను అన్నాను అనుకోండి మిగిలిన నగలందరూ పెట్టుకుంటారు కదండి అందుకని నగలతో ఎలా అన్వయించేస్తాం ఎవ్వరూ పెట్టుకోనిది పాము కదా అందుకని శంకరాభరణం అంటే పాము అండి అన్నాను అనుకోండి పాము అంటే ఏ పాము మెడలో వేసుకున్న పాము పాదాలకు పెట్టుకున్న మంజీరం పాముల ఉంగరాలుగా పెట్టుకున్న పిల్లపావులా ముంజీతికి పెట్టుకున్న కంకణం పాముల భుజకీర్తులుగా పెట్టుకున్న పావుల నడువుకి చుట్టుకున్న పావుల యజ్ఞోపవీతంగా వేసుకున్న పామా ఏ పాము శంకరాభరణము శంకరాభరణము అంటే అది అనేకమైనటువంటి వాటిని సూచించట్లేదు అది ఒక్క ఆభరణాన్ని చెప్తోంది శంకరాభరణము అంటే ఒకటి ఏ ఒక్కటి ఏ పాము గురించి మాట్లాడుతున్నారు మీరు అన్ని పావులు ఉంటాయా అండి అంటారేమో సాక్షాత్తుగా నమః కపర్దినీ కేశాయచ పెద్ద జటాజూటంతో ఉండేటటువంటి శంకరుడే బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వస్తే సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అన్నారు శివే శృంగారాధ్రా తదితర జని కుత్సనపర సరోషా గంగా గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీత అన్నారు అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది మిగిలిన రసాలు చెప్పడం చాలా తేలిక కానీ అమ్మవారు భయపడిందని చెప్తే ఎలా బాగుంటుందా ఆదిశక్తి చెప్పడం కుదరదు అప్పుడు శంకరాచార్యులు వారు ఒక అద్భుతం చేశారు పరమశివుడి మీద సరస్వతీదేవి కీర్తనలు వాయిస్తుంటే పార్వతీదేవిట మా ఆయన అని సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకోబోయింది ఆయన చేతులకి పిల్లపాములు ఉంగరాలుగా ఉన్నాయి ఉంగరంగా ఉన్న పాము ఈ ముంజీతి కంకణంగా ఉన్నటువంటి పాము ఒకటి మెల్లిగా లేచి అమ్మవారి చేతి మీదకి ఎక్కింది పాము అడుగు భాగం చల్లగా ఉంటుంది ఏమిటి చల్లగా తగిలిందన్న ఆవిడ ఇలా చూసింది ఓ పాము మీద ఎక్కుతోంది ఇలా అంది అన్నప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడిందమ్మా అన్నారు ఆదిశక్తి భయపడింది అంటే ఏం బాగుంటుంది హరాహిభ్యోభీత ఆమె యొక్క కళ్ళల్లో పిల్లపాము శంకరుడి మించి తన మీదకెక్కితే భయం కనపడిందని శంకర భగవత్పాదులు అయినప్పుడు విశ్వనాథ్ గారు శంకరాభరణం సినిమాలో ఏ ఒక్క పాము గురించి చెప్దామని అనుకుంటున్నారు అంటే నిజానికి ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి పాము వాసుకి శంకరుడి మెడలో ఉండేటటువంటి పాము గురించి చెప్తున్నారు ఏమయ్యా వాసుకి గురించి చెప్తున్నావు నువ్వు వాసుకి కన్నా గొప్ప సర్పం ఆదిశేషుడు కూడా ఉన్నాడుగా లోకంలో ఆదిశేషుడు శంకరుడికి ఆభరణం కాడని మీరు అనుకుంటున్నారా ఆయన కాలి అందె ఆదిశేషుడు ఎందుకో తెలుసా త్యాగరాజస్వామి వారు పుట్టిన క్షేత్రంలోనే జరిగింది విశేషం అజపతాండవం చూస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఒకసారి పద్మాసనం వేసు కూర్చుని తన హృదయంలోనే తాండవం చేస్తున్నటువంటి ఆ ప శంకరుడు యొక్క నాట్యాన్ని చూస్తున్నాడు చూడడంలో ఆనందంతో పొంగిపోయాడు ఆ పొంగిపోవడంలో బరువిక్కిపోయాడు ఆదిశేషుడు మూయలేక పడగలు వొంగిపోతుండగా స్వామి ఏం చూస్తున్నారు బెరువిక్కిపోతున్నారు అన్నాడు అజపతాండవం తాండవం చూస్తున్నాను రా శంకరుడి తాండవం చూస్తున్నాను అన్నాడు అంత బాగుంటుందా స్వామి అన్నాడు ఒరే వరమిస్తున్నాను రా వెళ్ళి నువ్వు చూడు తాండవం చిదంబరంలో నటరాజస్వామిగా నర్తనం చేస్తాడు వెళ్ళి చూడన్నాడు పత్ ఆ తల్లి ఒకప్పుడు అంజలి ఘటిస్తోంది సూర్యుడికి ఆకాశంలోంచి ఆదిశేషుడు ఒక చిన్న పిల్లపాముగా ఆవిడ చేతిలో పడ్డాడు పతంజలి చరిత్రలో అదొక కథగా చెప్తారు పత అంజలి ఆవిడ అంజలిలో పడ్డాడు కాబట్టి పతంజలి ఆయనే ఆదిశేషుడు అందుకే ఇప్పటికీ కూడా ఆదిశేషుడు తాండవం చూస్తూ అలా నిలబడి ఉంటాడు శంకరుడి దగ్గర ఆదిశేషుడు అలా చూస్తుంటే విఘ్నేశ్వరుడు పరిహాసమాడాడు మేము ఒకళ్ళను సన్నాయి వాయిస్తాం ఒకళ్ళ మృదంగం వాయిస్తాం ఒకళ్ళం వేణువు వాయిస్తాం ఒకళ్ళం తాళం వేస్తాం ఒకళ్ళం పాట పాడతాం నువ్వేం చేస్తావు పావువి కాళ్ళ చేతులా ఏం చేస్తావు చూడడం తప్ప ఈ సభలో పరమశివుడి యొక్క తాండవ సభలో ఒక ప్రత్యేకత ఉంది ప్రేక్షకులు ఉండరు సహకరించే వాళ్ళే ఉంటారు నువ్వేమిటి సహకారం లేదు చూస్తూ నించున్నావు అన్నాడు ఆదిశేషుడికి కోపం వచ్చింది ఓ నేనేమీ చెయ్యలేనని కదూ అనుకుంటున్నావు శంకరుడి శరీరంలో అంతర్భాగం అయిపోతాను శంకరాభరణం అయిపోతాను అప్పుడు ఆయన కదులుతుంటే ఆయనతో పాటు నేను కదిలిపోతాను ఆయన శరీరం కన్నా నేను భిన్నం కాను అని ఎగిరి శంకరుడు యొక్క పాదానికి చుట్టుకుని అందే అయ్యాడు అందే అయితే శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక మాట అంటారు తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి అలా పాదం ఉంచి ఆగుతాడు ఒకసారి ఎందుకు అలా ఆగుతాడు అంటేట ఆయన వేగాన్ని తట్టుకోలేక ఆదిశేషుడు జారిపోతూ ఉంటాడు అయ్యో పాపం జారి కింద పడిపోతాడేమోనని ఒక్క క్షణం అలా ఆపుతాటప్పుడు ఆయన ఉంచుకుని చుట్టుకుంటాడు మళ్ళీ చుట్టుకున్నాక మళ్ళీ నృత్యం చేస్తుంటాడు ఆదిశేషుడు ఆయన కాలికి అందే ఎవరు ఈ భూభారాన్ని అంతటినీ వహించేటటువంటి ఆదిశేషుడు కాలి అందే అయితే వాసుకి ఆయన మెడలో ఉన్నటువంటి ఆభరణం అయ్యాడు విశ్వనాథ్ గారు కాలి అందే ఆదిశేషుడిని చెప్తున్నారా మెడలో ఉన్న వాసుకిని చెప్తున్నారా ఎవరిని చెప్తున్నారు శంకరాభరణం అంటే శంకరాభరణములంటే ఈ గొడవంతా లేదు అసలు ఇంత ఇంత చర్చక్కర్లేదు నా తల తలబద్దల కొట్టుకోక్కర్లేదు శంకరాభరణములు అన్నారు పావులు అనుకో నగలు అనుకో ఏమనుకుంటేనేవాయి అనొచ్చు దానికి ఏమో శంకరాభరణము ఒకటే ఏమిటా ఒకటి అంటే ఉత్కంఠ అదేమిటో తెలుసుకోవాలనుకుంటున్నావా ఆ చలన చిత్రమే చూడు చెప్తారు ఎక్కడ చెప్తారో కథాపరంగా చెప్తారు శంకరాభరణం ఏదో గానంలో చెప్తారు అది అసలు అద్భుతమైనటువంటి ప్రజ్ఞ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఏది శంకరాభరణము చెప్పవలసి వస్తే వెంటనే చెప్పేశారనుకోండి దానికి ఉత్కంఠ ఉండదు శంకరాచార్యుల వారు ఒక్కొక్కసారి తన వాంగ్మయంలో కొన్ని కొన్ని విశేషాలు చేస్తారు సవ్యేతరకర గృహీతం ప్రతిపతేహే అంటారు కాని చేత్తో తీసుకున్నాడు అంటారు కాని చెయ్యి అంటే ఏది సవ్యమంటే కుడి చెయ్యి అన్నాను అనుకోండి సవ్యేతరం చెయ్యి అప్పుడు నేను ప్రదక్షిణానికి వెళ్ళాను అనుకోండి సవ్య ప్రదక్షిణం అంటే ఎడం చేతి వైపు నుంచి చేస్తారు అప్పుడు సవ్యం ఎడనుకోండి అనుకోండి కుడి సవ్యేతరం సవ్యేతరకర గృహీతం ప్రతిపతేహే సవ్యము కాని చేత్తో ధనస్సు పుచ్చుకున్నాడు అంటే కుడి చేత్తో పుచ్చుకున్నాడా ఎడంచేత్తో పుచ్చుకున్నాడా అంటే మీరు కొంతసేపు ధ్యానం చేస్తే కాన శ్లోకం అర్థం కాదు అసలు శంకరాభరణం అనేటటువంటి సినిమాకి ఆ పేరు ఎందుకు వచ్చింది మీరు కొంత సినిమాని తదేక దృష్టితో ఎక్కడైనా చెప్తారా విశ్వనాథ్ గారు ఎక్కడైనా చెప్తారా అసలు శంకరాభరణం ఏదో అని మీరు బాగా గమనించగా 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 తనలో తాను గొణుక్కున్నట్టుగా చెప్పించారు అది విచిత్రం అది ఒక పాత్ర ఇంకొక పాత్రకి చెప్పదు సాధారణంగా ప్రేక్షకుడు ఏం చేస్తాడంటే దానికి పెద్ద విలువనివ్వడు ఎందుకనంటే అది పెద్ద సన్నివేశం కాదు కదా అని కానీ అమృతం ఎవరికి అందాలి బాగా తపస్సు చేసిన వాడికి అందించడమే కళా తపస్వి అయినటువంటి వాడికి ఉన్న లక్షణం అందుకే బాగా తపస్సు చేసి అది ఏమిటో పట్టుకుందాం ఉంటే ఆ చలనచిత్రంలో ఏది శంకరాభరణమో చెప్పించారు ఎక్కడ చెప్పించారు చాలా ఆశ్చర్యకరమైన సన్నివేశంలో చెప్పించారు ఆ అమ్మాయి పేరు తులసి ఆమె తులసి అని వదిలేశారు నిజానికి ఆయన మనసులో గంజాయి వనంలో తులసి గంజాయి వనంలో వదిలిశారు కొంత మౌనం కొంత శబ్దం కొంత నాదం కొంత వ్యక్తం కలిపి శంకరాభరణం అందుకని ఆమె గంజాయి వనంలో తులసి మొక్క పుట్టింది వేశ్య కుటుంబంలో ఆమె మనస్సు పరమ పవిత్రం కాబట్టి తులసి ఆ తులసి కడుపున ఒక దౌర్భాగ్యుడి యొక్క తేజస్సు పడింది ఆమె తాను గర్భవతిని అని తెలుసుకుంది అది ఏ మాటలు ఉండవు మౌనం ఆమె అగస్ట్ వైద్యశాల అన్న దాంట్లోంచి బయటికి వస్తూ ఉంటుంది ఊళ్ళో ఓ చిన్న పాపని పెట్టుకొని ఒక తల్లి కూర్చుని ఉంటుంది ఆమె అలా చూస్తుంది మాతృత్వం ఉంచుకోవాలా ఉంచుకోక్కర్లేదా ఆవిడ ఇష్టం కానీ ఆమె తాను తల్లినవ్వడం తన జీవితానికి ప్రయోజనం కాదు ఆమె బయటికి వెడుతుంది అమ్మ బండి ఎక్కుతారా అని ఓ ఒంటెద్దు బండి వస్తుంది బండి లక్ష్యాన్ని చేరడానికి సాధన నేను నా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు బండి ఎక్కాను అది కారే బండే ఎందుకెక్కాను సత్యసాయి నిగమాగమానికి సమయ పాలన చేసి రావడానికి ఎక్కాను నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి బండి ఎటువంటిదో ఆమె జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన బండి ఎక్కుతోంది నిర్ణయం చేసుకుంటోంది ఎంత సంకేతిస్తున్నారో ఆమె బండికి యువతల వైపు నిలబడి చూస్తుంది బండి వచ్చి ఇలా ఆగుతుంది అది గూడు బండి ఒంటెద్దు బండి లేదా గుర్ర బండి ఇలా ఆగితే తడికలు ఇలా పక్కకి ఉంచి ఉంటాయి దాని మీద శంకర శాస్త్రి గారి యొక్క మూర్తి ఉండి ఏదో ఆయన భక్తి గీతములు అని ఒక చిన్న కరపత్రం లాంటిది గోడపత్రం అంటించి ఉంటుంది ఆమె చూసి వెంటనే ఒక మాట అంటుంది నేను గురువుగారు నా కడుపులో ఒక దౌర్భాగ్యుడి యొక్క తేజస్సు పడి పిండంగా మారుతోంది వాడికి మీ పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను గురువుగారు అనుమతిస్తారా పేరు పెట్టుకోనా మీరే చెప్తుండేవారిగా ఒక విషపు పురుగు పరమశివుడికి ఆభరణమైంది అదే శంకరాభరణము అని చెప్పారుగా నేను కూడా నా కడుపులో పెరుగుతున్నటువంటి విషపు పురుగు అది ఒక దౌర్భాగ్యుడి యొక్క పాపానికి ఫలితం ఆ దౌర్భాగ్యుడి యొక్క పాప ఫలితము లోపల ఒక విషం పిండంగా ప్రాణం పోసుకొని పెరుగుతోంది కానీ ఒక పాము శంకరుడికి ఆభరణమైతే శంకరాభరణమై శాశ్వతత్వాన్ని పొంది పూజనీయమైంది సాధుత్వాన్ని పొందింది దానికి జరామరణములు లేవు శాశ్వతత్వాన్ని పొందింది కాలగతి ఎందు నశించని స్థితిని పొందింది అలా మీ పేరు పెట్టుకొని వాణ్ణి మీ దరికి చేర్చి వాడు మీ సేవలో తరించిపోయేటట్టుగా వాణ్ణి తయారు చేసి మీ కప్పగించి వాణ్ణి శంకరాభరణం చెయ్యాలనుకుంటున్నాను అని ఆమె ప్రతిజ్ఞ చేసుకుని బండెక్కుతుంది ఇది ఎవ్వరితో మాట్లాడదు స్వాగతం అలా నిలబడి తనలో తాననుకుంటుంది అది శంకరాభరణం కథకి సంబంధించినంతవరకు బాహ్యంలో అందుకు దీనికి శంకరాభరణం అని పేరు ఉంచాను అది విశ్వనాథ్ గారి యొక్క హృదయం మంచిదే అయినప్పుడు మంచిదేనయ్యా విషపురుగు పెరుగు విషపు పురుగు కూడా శంకరుడికి ఆభరణమైతే శాశ్వతత్వాన్ని పొందింది శంకరాభరణమైందని అయిందని గురువుగారు మీరు చెప్తుండేవారుగా అంది తప్ప కంఠాభరణము వాసుకి అని ఆవిడ అనలేదుగా వాళ్ళ గురువుగారు చెప్పినట్టుగా లేదుగా చలనచిత్రంలో నువ్వెలా అన్వయం చేస్తున్నావు అంటారేమో దీన్ని వాసుకే అని నిర్ధారణ చేయడం మళ్ళీ వేరొక పాటలో నిర్ధారణ చేశారు శంకరగల శ్రీహరి శ్రీహరిపద కమలము రాగరత్న మాలికా తరళము శంకరాభరణము అంటే మళ్ళీ అక్కడిది తీసుకొచ్చి ఇక్కడికి అన్వయం చేసి అల్లుకోవాలి ఒక మణిమాల గుచ్చాలి దాన్ని ఉచితే ఏది శంకరాభరణం అంటే అన్యదాలోచనామృతం అప్పుడు వస్తుంది అంటే రసజ్ఞులైనటువంటి వారు బాహ్యంలో ఏమీ తెలియకపోయినా విని సంతోషించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు కాదు దాన్ని బాగా తరచి తరచి చూసి అమృతాన్ని పొందవలసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు అందుకే అసలు ఆ పేరు నిర్ణయించడంలో సన్నివేశాల్ని తీసుకురావడంలో రూపంలో శంకరాభరణాన్ని నిర్వచించడంలో అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాపాఠ వాళ్ళని ఆవిష్కరించారు గళ నిగళము అన్న మాటకు అర్థం ఏమిటంటే గళము అంటే కంఠం నిగళము అంటే బంధించినట్లుగా ఉన్నది అప్పుడే నిగళము అంటారు ఏ కట్టేదానికి కట్టేదానికి నిగళమంటుంటారు అందుకే శంకర గళ నిగళము శంకరుని యొక్క కంఠము దగ్గర కట్టేసినట్టుగా ఇలా చుట్టేసి ఉంటుంది పాము ఏదో మెడలో హారం వేసినట్టుగా ఉండడం వేరు ఇలా వేశారనుకోండి హారం వేశారంటారు ఓ రుద్రాక్షమాల అనుకోండి భూషణం అంటారు అలా కాకుండా ఇలా తిరిగి ఇలా తిరిగి చుట్టలు చుట్టి ఇలా విప్పుకుందనుకోండి ఇలా తీసేయడం అంత తేలికేం కాదు అది అది కట్టేసినట్టుగా ఉంటుంది కంఠాన్ని శంకర గళ నిగళము అసలు వీటూరు సుందర్రామ్మూర్తి గారు ఈ లోకంలో ఉన్నాడు మహానుభావుడు అబ్బాబ్బబ్బా ఏమి పెద్ద మాటలు వేసేశాడండి మహానుభావుడు శంకర గళ నిగళము ఆ కంఠమునందు వేయబడినటువంటి బంధనము అది శేషుడైతే పాదము దగ్గర ఉంటాడు తప్ప కంఠము దగ్గరికి రాడు పాదమునకు మంజీరంగా ఉంటాడు మరి శేషుడైతే అసలు ఆయన స్పర్శ తేకుండా వదిలేయడం మర్యాద కాదు అందుకే శ్రీహరి పద కమలము ఎవరు రెండవ పాము ఆదిశేషుడు రెండు పావులే ఇది పామె అది పామె ఈ రెండు పావులు శంకరాభరణాలే కానీ రెండో దాన్ని శంకరాభరణంగా చెప్పట్లేదు శ్రీహరి ఆభరణంగా చెప్తున్నారు అది ఎలా శరీరానికి ఆభరణం కాదు శ్రీహరి పద కమలము ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువుకి ఆభరణం అని చెప్పడం అన్వయం అవదు కానీ ఆయన శివుడికి ఆభరణం అని చెప్పడం అన్వయం అవుతుంది ఎందుకంటే కాలికి మంజీరం అవుతాడు కాబట్టి అందుకే శ్రీహరికి మాత్రం పదకమలం ఎలా పదకమలం అంటే భూహు పాదౌ అంటున్నాం కదూ ఈ భూమి ఆయన పాదమైతే దాని కింద పద్మపీఠం మీద నించుంటాడు వెంకటేశ్వర స్వామి వారు శ్రీవేంకటాచలంలో ఎక్కడ నించుంటాడు పద్మపీఠం మీద నించుంటాడు పద్మం మీద నించుంటాడు ఇప్పుడు పద్మం ఏది ఆదిశేషుడి యొక్క పడగలు ఆ పడగలనేటటువంటి పద్మం మీద శ్రీహరి నిలబడి ఉన్నాడు శ్రీహరి పద కమలము అంటే ఆదిశేషుడు విష్ణువు యొక్క పాదానికి కమలం వాసుకి గల నిగలము పరమశివుని యొక్క కంఠమునకు ఆభరణము మంచిదేనండి మీరు ఇంత తలకొట్టుకు చెప్తున్నారు అంగీకరించాం వాసుకి ఆమె కడుపులో ఉన్న శంకరాభరణము వాసుకే అయితే ఏమిటి మీకు వచ్చిన కష్టం శంకరగల నిగలము అని వేటూరు సుందరరామూర్తి గారు మళ్ళీ ఎందుకు వివరణ చేయడం అక్కడ అలా అనకుండా ఆదిశేషుడైతే మీకు ఏమైనా అభ్యంతరమా అంటే అసలు ఆ చలనచిత్రం యొక్క కథ బిగింపు అంతా పేరులో దాచేశారు ఎందుకని అంటే ఆదిశేషుడు వాసుకి ఇద్దరే కాకుండా ఇంకా ఇరావతుడు మొదలైనటువంటి వారు ఎందరో సర్పాలు ఎన్నో సర్పాలు కద్రువ యొక్క కుమారులు ఇంతమంది కద్రువ యొక్క కుమారులైన ఆమె ఒకనాడు తన సోదరి అయినటువంటి వినతతో కలిసి ఉచ్చేశ్రవాన్ని చూసింది టొడ్డున అది సాయం సంధ్య వేళ తెల్లటి ఉచ్చ